పూజలలో పూజ ఈ పూజ శ్రేష్టం ఈశ్వరుడికి పరిశుద్ధమైన భక్తితో చేసిన పూజ మాత్రమే నిజమైన పూజ భక్తి అనే పదం ఇక్కడ గమనించదగ్గది ఇతరులకు ఆర్భాటం చూపడానికి కానీ ప్రచారం పొందడానికి కానీ పూజ చేయకూడదు మనం చేసే పూజ వల్ల అందరికీ మంచి కలగాలని పూజించాలి కొందరు పూజ కన్నా సంకల్పానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సంకల్పం కన్నా మనం చేసే పూజల శ్రద్ధ భక్తి ఉండాలి ఈశ్వరుడికి తెలుసు మన మంచి చెడు రెండు కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మను తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు తనకు ఏదైనా కావాలని అడగలేదు శ్రీకృష్ణుడిని ఆనందపరచడానికి గుప్పెడు అటుకులు మాత్రమే ఇచ్చాడు శ్రీకృష్ణుడు కూడా ఇచ్చిన అటుకులను స్వీకరించి మూడు నిమిషాల్లో కుచేలుని కుబేరుని చేశాడు కాబట్టి మనం ఈశ్వరుడిని ఏమి అడగక్కర్లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి మనం ఏం చేసినా ఈశ్వర కృప కలగాలని చేయాలి కానీ ప్రచార ఆర్భాటం కోసం కాదు భక్తితో పది నిమిషాలు పూజించినా చాలు గంటల కొద్దీ కూర్చొని మనస్సంతా వ్యర్థ ఆలోచనలు పెట్టుకుని పూజించక్కర్లేదు పూజించే సమయం తక్కువైనా అది శుద్ధమైన భక్తితో చేస్తే ఈశ్వరుని కృప పుణ్యం లభిస్తుంది భక్తి గొప్పగా ఉండాలని చెప్పే ఈ వీడియో చాలా బ్రహ్మాండంగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి